ఓ మన శివా శ్రీ మాతృణ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం బంగారు తీగ గురించి ఆయుర్వేద ఉపయోగాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శరీరం బలహీనంగా ఉంటుందండి కొంచెం పని చేసినా అలసిపోతున్నాం నీరసంగా ఉంటుంది మాకు దడ అంటే శ్వాస సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది పడుతున్నాం దానికి ఏదైనా డబ్బులు ఖర్చు కాకుండా ఈజీగా ఉండే పదార్థాలతో ఈజీగా దొరికే వాటితో చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి చాలామంది అడిగారు ఈ బంగారు తీగతో ఈ రోజున మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే ఈ సమస్యలకి ఎలా వాడుకోవాలో మీకు తెలియచేస్తాను ఇది రైతుల పాలెట్ శాపం ఆయుర్వేద పరంగా అద్భుతమైన ఔషధం తంత్రమంత పరాలకు కూడా దీన్ని వాడుతూ ఉంటారు తాంత్రిక పరంగా కూడా ఎలా వాడతారో మీకు తెలియచేస్తాను మన చుట్టూ ఉన్న మొక్కల్లోనే అద్భుతమైన శక్తి దాగి ఉంది మన పూర్వీకులు మన ఋషులు మనకు ఎన్నో ఇచ్చారు కాలక్రమేణా మనం మర్చిపోతున్నాం మూఢనమ్మకాలుగా భావిస్తున్నాం కొంతమందికి ఇది ఇబ్బందికరంగా కూడా ఉంటుంది కమర్షియల్గా కూడా ఉంటుంది ఆయుర్వేదంలో దీని గురించి తెలుసుకున్న కొంతకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా వాడుకో తెలుసుకుందాం ఇది ఈ మొక్క ఏదైతే తీగ ఉందో దీన్ని పది గ్రాములు తీసుకోండి దీన్ని పది గ్రాములు తీసుకోండి తీసుకొని చక్కగా ఏం చేస్తారంటే ఒక హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకోండి పాలు కాదు ఆవు పాలు అర లీటర్ తీసుకోండి తీసుకొని ఈ పది గ్రాములు ఈ బంగారు తీగని పాలలో వేయండి ఆవు పాలలో వేసి కలిపేసి మరిగించండి ఆ పాలు పావు లీటర్కి రావాలి అర లీటర్ పాలు పావు లీటర్ రావాలి అలా అయ్యే వరకు మరిగించిన తర్వాత ఆ ఆవు పాలల్లో పటికీ బెల్లం అంటే మనుబోధ అంటాం కదా కండచక్కెర ఆ చక్కెర కలుపుకొని ఆ ఆ పాలల్లో మీరు ఉదయం పొట్టు తీసుకుంటూ ఉంటే ప్రతిరోజు మీ శరీరం బలం చాలా బలవర్ధకంగా మారుతుంది నీరసం దగ్గుతుంది మీకు శ్వాస సంబంధ సమస్యల నుంచి కూడా బయటపడతారు చాలా చిత్రంగా అనిపిస్తుంది కానీ ఈ ఒక్క మొక్క నేను దగ్గర దగ్గరగా ఏడు వీడియోలో ఎనిమిది వీడియోలు చెప్పాను ఈ మొక్కలో ఇంకా చాలా చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి అవి కూడా మీకు తెలియజేస్తాను రాబోయే రోజు వీడియోలో ఇది చిన్న పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు వాడకూడదు ఈ మొక్కని ఎందుకు వాడకూడదంటే ఈ మొక్కలో కొన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయి అంటే ఏంటంటే దాన్ని ఏమంటామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి పిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకి వాడకుండా ఉంటే ఉత్తమం మిగతా వారు ఎవరైనా వాడుకోవచ్చు మసలి వారు అందరూ వాడుకోవచ్చు ఇది పాలల్లో అంటే ఇప్పుడు ఆవు పాలల్లో తీసుకోవాలి గేదె పాలు మాత్రం కాదు దొరికితేనే చేయండి దొరకపోతే చేయమాకండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇలాంటి తేలికైన ఉపాయాలు మీకు నేను ముందు ముందు వీడియోలో చాలా చాలా ఉన్నాయి కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి చేయవలసిన చేయవలసినవి ఇంట్లో దొరికే పదార్థాలతో పదార్థాన్ని ఎంత వాడితే ఫలితాలు ఉంటాయో అంతే వాడి మనం మంచి ఆరోగ్యాన్ని పొందగలం ఎందుకంటే మన పూర్వీకులు ఆయుర్వేదాన్ని మన జీవన విధానంలో భాగంగా చేశారు మనం మర్చిపోయాము నాకు తెలిసిన పరిధిలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఒక మిత్రులరా బాగా గుర్తుంచుకోండి దీన్ని గర్భవతులు వాడుకో వాడకూడదు అలాగే చిన్న పిల్లలు అంటే నెలల పిల్లల నుంచి ఆరు సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలు వాడకూడదు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ